నాయకుడు అసెంబ్లీ దళిత గిరిజనుల గళం సిఎల్పి నాయకులు మదిరా శాసన సభ్యులు సీనియర్ నాయకులు బట్టి విక్రమార్క గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఒకసారి గట్టిగా చప్పట్లతో బట్టి విక్రమార్కని మాట్లాడుతున్నాం సభాధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ గారికి అలాగే దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మేడ్చల్ నియోజకవర్గంలో ఈ మొడిచింతల గ్రామంలో దీక్షా కార్యక్రమాన్ని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకత్వంలో చేపట్టినటువంటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ గారికి అట్లాగే మాజీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దల పొన్నాల లక్ష్మయ్య గారికి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గీతా రెడ్డి గారికి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారికి అట్లాగే శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులుగా పనిచేసినటువంటి పెద్దలు షబ్బీర్ అలీ గారికి ఏసిసి ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ కమిటీ చైర్మన్ మిత్రుడు మహేశ్వర్ రెడ్డి గారికి అట్లాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎస్టీ సెల్ డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారికి అట్లాగే ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ కమిటీ వైస్ చైర్మన్ నా తోటి శాసనసభ్యురాలు సీతక్క గారికి ఇంకా మాజీ మంత్రివర్ కేంద్ర మంత్రివర్యులు బలరామ్ నాయక్ గారికి వివిధ జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు అట్లాగే బీసీసీఎల్ అధ్యక్షులు రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు నూతి శ్రీకాంత్ గౌడ్ గారికి మైనారిటీ సెల్ చైర్మన్ మరో కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజరుద్దీన్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ మరో మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మైనారిటీ సెల్ అధ్యక్షులు సోయల్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఎస్సీస్ డిపార్ట్మెంట్ చైర్మన్ సోదరు ప్రీతం గారికి ఎస్టీ సెల్ చైర్మన్ జగన్లాల్ నాయక్ గారికి మాజీ రాష్ట్ర మంత్రివర్యులకి కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులకి యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి ఎన్ఎస్యూఏ అధ్యక్షులకి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర కాంగ్రెస్ పెద్దలందరికీ కూడా అట్లాగే ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులారా కార్యకర్తలారా మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సునీత గారికి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలిసిందే ఈ దళిత గిరిజన ఆత్మ గౌరవ బంద్ కార్యక్రమంలో భాగంగా మొదలుపెట్టినటువంటి అనేక సమావేశాలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో విజయవంతం అవుతా ఉన్నాయి. ఇంద్రవల్లిలో మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం రావిరాల్లో పూర్తి చేసుకొని ఈరోజు ఇక్కడ దీక్షా కార్యక్రమాలు చేపట్టాం. ఈ కార్యక్రమాలు అన్నింటి వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఒక్కటే, ఈ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం త్యాగాలు చేస్తే వారి ఆశలు ఆలోచనలు ఆకాంక్షలన్నీ కూడా ఈ ప్రాంతంలో స్వపరిపాలన ఉండాలని, స్వయం సమృద్ధితో అందరూ ఎదగాలని, ఆత్మగౌరవంతో అందరూ నిలబడాలని, ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా అందరికీ సమానంగా పంచబడాలని ఆలోచనతో తెలంగాణ రాష్ట్రం ఇస్తే గత 7.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రం అంతా కూడా ఈ వనరులన్నీ కూడా
కొద్ది మంది చేతుల్లో పోయి రాష్ట్రం దోపిడీకి గురవుతా ఉంది. ఈ దోపిడీకి గురవుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఏ లక్ష్యాల కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ లక్ష్యాలు నెరవేరట్లేదు. ఏ వ్యక్తులైతే త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించారో వాళ్ళ లక్ష్యాలు కూడా నెరవేరట్లేదు. ఆ లక్ష్యాలన్నీ నెరవేరాలి అంటే తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వచ్చి ఆ లక్ష్యాలను అమలు చేస్తే తప్ప మనం వాటిని సాధించలేమనేటువంటి ఆలోచనతోనే ఈ రోజు ఆత్మగౌరవ కార్యక్రమాలు చేపట్టాం. ఆత్మగౌరవం అంటే తెలంగాణని సామాజిక తెలంగాణగా నిర్మించుకొని ఈ తెలంగాణలో అత్యంత వెనుకబడి ఉన్నటువంటి బలహీన వర్గాలందరూ కూడా ఆర్థికంగా చేతులిచ్చి ఆర్థికంగా నిలబెట్టి వాళ్ళందరూ కూడా తలెత్తుకొని బతికేటువంటి అవకాశాలు ఇక్కడ కల్పించడమే తెలంగాణ ఈ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా ముఖ్య లక్ష్యం. ఈరోజు ముఖ్యమంత్రి గారు 7.5 సంవత్సరాలుగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ సంబంధించిన నిధుల్ని ఖర్చు పెట్టకుండా పక్కదారి మళ్లిస్తూ 7.5 సంవత్సరాల తర్వాత దళిత బంధు కార్యక్రమం చేపట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ న్యాయం చేస్తానని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారికి. మేము గత 7.5 సంవత్సరాలుగా అటు శాసనసభలో కానీ బయట కానీ చాలా స్పష్టంగా ప్రశ్నిస్తూ వచ్చాం. అయ్యా ఆనాడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు 2013లో మేము సబ్ప్లాన్ తీసుకొని వచ్చాం. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ తీసుకొని వచ్చాం. జనాభా దామాషా ప్రకారం ఆ నిధులు నిష్పక్షపాతకంగా ఖర్చు పెట్టే కాకుండా ఒకవేళ మిగిలిపోయి ఉంటే ఆ నిధులు నెక్స్ట్ అంటే వచ్చే సంవత్సరానికి కూడా క్యారీ ఫార్వర్డ్ కావాల్సి ఉండే, కానీ మీరు ఆ రకంగా చేయట్లేదు. ఆ నిధులన్నిటి కూడా మిగతా వాటికి మీరు దారి మళ్ళిచ్చి దళిత గిరిజనులకు అన్యాయం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ని నీరు గారుస్తా ఉన్నారని పదే 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 రాష్ట్రంలో చెప్పడంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత గిరిజనులందరూ కూడా వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈరోజు గుర్తించి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికారు. ఆ నాంది పలకటమే ఈనాడు మన ఇంద్రవెల్లి సభలో మన అంత పెద్ద ఎత్తున జన సమూహాన్ని చూడగలిగామని కూడా చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. మిత్రులారా, మీ అందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం కానీ దళిత గిరిజనులు కానీ దళితులు గిరిజనులు బాగుపడాలి, ఆత్మగౌరవంతో బతకాలని కోరుకునే ప్రతి కాంగ్రెస్ నాయకుడు కూడా ఈ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాని పెద్ద ఎత్తున మీరు మద్దతిస్తూ మేము చేసేటువంటి ఈ కార్యక్రమానికి బలోపేతం చేయవలసిందిగా మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి ఈ దీక్ష సందర్భంగా కూడా మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మీరు ఈరోజు హుజూరాబాద్ ఎన్నికలు ఉన్నాయనేటువంటి ఆలోచనతో కేవలం హుజూరాబాద్ లో మాత్రమే దళిత గిరిజనులకు సంబంధించి గిరిజనులు లేదు, కేవలం దళితులకు మాత్రమే మేమేదో అక్కడ దళిత బంధు ఇస్తానని చెప్తా ఉన్నారు కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో దళితులకే కాదు గిరిజనులకు కూడా ఈ బంధు కార్యక్రమాన్ని, ఈ దళిత బంధు గిరిజన బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఐఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులతో పాటు అదనంగా దీనికోసం మీరు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఈ దీక్షా కార్యక్రమం బాగా విజయవంతం కావాలని, ఇటువంటి దీక్షా కార్యక్రమాలు అనేకం ఈ రాష్ట్రంలో జరగాలని, మన దీక్షలతో మన పోరాటాలతో సాధించి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మన హక్కుల్ని మనమే రాబట్టుకోవాలని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీని సిఎల్పి పక్షాన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది విజయవంతం కావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకున్నాను. జై హింద్.